రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఆషామాషిగా వ్యవహరిస్తోందని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రబలుతోందని 15 రోజుల క్రితమే హెచ్చరించినప్పటికీ కేసీఆర్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆయన విమర్శించారు. స్వైన్ ఫ్లూ మరణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వందే బాధ్యత అని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వైన్ ఫ్లూ నివారణకు ఉచితంగా మంత్రులు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సూచించారు. డినైల్ మూడ్లో ఉన్నారు, లేదు స్వైన్ ఫ్లూ లేదు అని చెప్పడం జరుగుతుంది. దీన్ని రాజకీయంగా తీసుకోకండి, మీరు సీరియస్గా తీసుకోండి. మీరు రివ్యూ ఏర్పాటు చేయండి, మీరు గాంధీ హాస్పిటల్ ఒకసారి విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది అని చెప్పినా వాళ్ళు మాత్రం హాలిడే మూడ్లో ఉండి దీన్ని పట్టించుకోలేదు. ఇలా కేవలం ఒక జనవరి మాసంలో అంటే నూతన సంవత్సరంలో 221 కేసు నమోదమైనాయి ఈ స్వైన్ ఫ్లూలో, 221 కేసెస్ ఆల్రెడీ. దాంతో సహా ఈరోజు వరకు 12 మంది స్వైన్ ఫ్లూతో మరణించినారు. నిన్న ఒక్క దినమే 5 వ్యక్తుల్లో, పాపం వల్ల 4 స్త్రీలే ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, 5 చనిపోయారు నిన్న ఒక్క 1 డేలో. ఇంత సీరియస్గా ఉండి కూడా కానీ ప్రభుత్వము ఆషామాషగా తీసుకున్నది. ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రితో డిమాండ్ చేస్తున్నాను, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి, మీరు ఒకవేళ మేము 6 నాడు మేము మీకు ఒక ఉత్తరం రాసినాం 6 నాడు, 6 నాడు ఒకవేళ మీరు అప్పుడే దీని మీద చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ 12 తెలంగాణ బిడ్డలు చనిపోకపోతుండే. దీనికి బాధ్యత ఎవరు?